వెల్కమ్ బ్యాక్ టు జనతా గ్యారేజ్ చూశారు కదా రైతులు పడుతున్న గోసలు ఆరు నెలలు పసిపాప లెక్క పెంచుకున్న పొలాలను కూడా తగలబెడుతున్నారు దాని గురించి ఇలా డిస్కస్ చేద్దాం మనతో పాటు ప్యానల్లో ఉన్నారు బొంతల చంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు అలాగే ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు సామాజికవేత్త ముందుగా దొంతి నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం నరసింహారెడ్డి గారు చూసారు కదా ముగ్గురు రైతుల స్టోరీస్ చూసాం మనం వస్తుంది వాళ్ళ రైతులను చూస్తుంటే పసిపిల్లలు పెంచుకుంటే పెంచుకుంటారు పంట పొలాలని రైతు ప్రతి ఒక్క రైతు వాళ్ళు తగలబెడుతున్నారు ఎంత బాధతో తగలబెడుతున్నారు వారు ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఏమో ప్రభుత్వాలు నేలుతున్న వాళ్ళేమో రాజకీయాలు చేస్తున్నారు ఎట్లా చూడాలంటారు ఎందుకు ఈ పరిస్థితి కారణం పత్తి పత్తి రంగము గత పదిహేను ఇరవై ఏళ్ళలో చాలా మార్పులు వచ్చినాయి ఎప్పుడైతే బీటీ పత్తి తీసుకొచ్చారో ఆ బీటీ పత్తి తీసుకొచ్చినప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వాలు తమ పెట్టుబడి తగ్గించుకోవడం మొదలుపెట్టాయి అదివరకు టెక్నికల్ మిషన్ అని దాని కింద ఈ విత్తనాల అభివృద్ధి కొరకు నిధులు ఇచ్చేవారు అది మానేశ్వరు తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ అని నాగ్పూర్లో ఉంది వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చేస్తారు సో వాళ్ళతోటి కూడా ఇప్పుడు ఎట్లాంటి పరిశోధనలు లేకుండా గత పదిహేను నెలల్లో ఏమైందంటే బీటీ పత్తి తీసుకొచ్చినాక ఆ బీటీ పత్తి ఇప్పుడు బీటీ టూ లీగల్గా అమ్ముతున్న బీటీ టూ రెండు వేల ఆరులోనే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ బయో ఎఫికసీ తగ్గిందని స్వయంగా ఆ కంపెనీ వాళ్ళే చెప్పినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే విత్తనాలు అమ్ముతున్నారు ఇక తర్వాత ఇల్లీగల్గా హెచ్టీ బీటీ కాటన్ తీసుకొచ్చారు హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ అంటే ఈ ఈ రకం మీద మనకు గడ్డి రసాయనం స్ప్రే చేస్తే ఈ మొక్క తావదు కానీ పక్కన వేరే మొక్కలు చచ్చిపోతాయి ఇది ఇల్లీగల్గా ఇంట్రడ్యూస్ చేశారు అది ఇల్లీగల్ కాబట్టి దాని నాణ్యత మీద ఆ మాత్రం కూడా నియంత్రణ లేదు సో ఇప్పుడు దాదాపు యాభై అరవై శాతము ఈ హెచ్టిపిటి కాటనే దేశవ్యాప్తంగా ఉంది ఇక మన రాష్ట్రానికి వస్తే గద్వాల కానీ మహబూబ్ నగర్ కానీ ఎక్కడ మన సౌత్ తెలంగాణలో పత్తి విత్తనాలు పంట వేస్తారు ఇది రైతులకు కంపెనీల మధ్య ఒప్పందం ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ అధిక వర్షాలు అనవసర వర్షాల వల్ల కంపెనీలు దిగుబడిని దాన్ని వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్న అమౌంట్ తీసుకోవడానికి రెడీగా లేరు రైతుకేమో ఇది విత్తనం పంట ఎప్పుడైనా ఒక సాంకేతిక యాజమాన్యం కావాలి రైతుకి ఏమాత్రమే ఏం చెప్పరు విషయం చెప్పరు కేవలం విత్తనాలు ఇచ్చి చేసుకోండి ఈల్డ్ వచ్చింది తీసుకుంటామంటారు దాంతో మనం చూస్తున్నాము మేము గత పదిహేను ఏళ్ళుగా వ్యవసాయ శాఖ తోటి సంప్రదింపుల సమయంలో కూడా చెప్పాము ఇప్పుడు బయటనేమో ఏది ప్రభుత్వము నిర్ణయించిన ధర దాదాపు ఎనిమిది వందల రూపాయలు నాలుగు వందల యాభై గ్రాములకి కానీ రైతు పదిహేను వందలు రెండు వేలు కూడా పెట్టిన రైతులు ఉన్నారు కానీ ఇక్కడ విత్తన పంట వేసిన రైతుకి ఆ ఎనిమిది వందల యాభైలో కూడా వచ్చేది మూడు వందలే పదిహేను ఏళ్ళ నుంచి ఆయనకు మూడు వందలే వస్తున్నారు సో రైతుకి అంటే ఆయన కిలోకి ఇస్తారు మూడు వందలు కిలోకి ఇక్కడ ఈ రైతు కమ్మీద ఎనిమిది వందల యాభై ఈ రైతు నుంచి రైతు మధ్యలో ఉన్న వ్యవస్థ కంపెనీల వ్యవస్థ ఇది పూర్తిగా కరప్ట్ వ్యవస్థ దీని మీద నియంత్రణ లేదు వ్యవసాయ శాఖ పట్టించుకోదు మేము మొదటి నుంచి ఏమన్నామంటే మీరు అసలు ఒక విత్తన చట్టం తీసుకురండి విత్తన చట్టం చాలా పటిష్టంగా రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా తీసుకురండి అని మేము ఒక ముసాయిదా కూడా ఇచ్చినాం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు మా అసెంబ్లీలో వచ్చే సమయంలో అక్కడ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఫోన్ చేసి దాన్ని ఆపేయించు అంటే ఈ పత్తి వ్యాపారంలో పత్తి రంగంలో రాజకీయ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి కమర్షియల్ ఇంట్రెస్ట్ తోటి మిళితమైన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది చాలా పత్తి డీలర్లు వాళ్ళకి పొలిట పొలిటిక్స్లో ఉన్నారు హోల్సేల్ డీలర్లు రాజకీయ నాయకులు ఉన్నారు దాదాపు మూడు వందల పత్తి కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల మీద నియంత్రణ చేసేవాళ్ళు లేరు ఇంకా తెలంగాణలో అయితే ఒక కంపెనీ ముఖ్యమంత్రి గారికి సూటమే అన్నట్టు చెప్తారు సో ఈ ఎక్కడ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ప్రతి ఏటా ఏం చెప్తారు మేము ఒక త్రీ మెంబర్ కమిటీ చేసినాము ఆ డిఎస్పి ఆ వ్యవసాయ అధికారి ఇంకో ఇంకొక ఎవరో మెంబర్ కలిపి మేము ఈ నాసి కల్తీ విత్తనాలను నియంత్రిస్తామంటారు అసలు కల్తీ కాదు ఇక్కడ మన పత్తి విత్తనాల్లో మీరు ఏ పత్తి విత్తనం తీసుకున్నా పూర్తిగా రకం అది లేబులింగ్ గురించి మాట్లాడుతున్నారు లేబులింగ్ కాదు ఇష్యూ మీకు బీటీ టూ బీజీ టూ ఇజ్ అది అసలు పనికిరాదని కంపెనీ ఒప్పుకుంది బీజీ త్రీ అయితే అది అసలు దాని నాణ్యత ఏందో ఎవరు చెప్పలేదు మనం బీటీ చెప్పినప్పుడే పన్నెండు వందల ఎనభై మూడు హైబ్రిడ్లలో బీటీ టెక్నాలజీ పెట్టారు అప్పుడే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏమన్నదంటే మీరు ఏ అంటే మనకు ఎనిమిది ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి వీటిల్లో ఏ రకము బాగుంటుందో దాని పర్ఫార్మెన్స్ ఆడిట్ చేసి దాన్ని రైతులకు చెప్పండి అని ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అప్పచెప్తే ఇక్కడ ఒక్కసారి కూడా వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఆడిట్ చేయలేదు రైతులకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏది ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్రతి ప్యాకెట్ మీద మీకు డెబ్బై శాతము జర్మినేషన్ అని రాస్తాడు ఆటోమేటిక్గా కానీ అది ఆ నెలలో ఆగ్రో క్లైమాటిక్ జోన్స్లో ఎంత ఇస్తుంది పర్ఫార్మెన్స్ అనేది తెలియదు కేవలము అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు ఆ సినిమా తరాలను తీసుకొచ్చి మీకు పన్నెండు పదహారు క్వింటల్ వస్తుందని చెప్తారు సో ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద కూడా మేము అడుగుతున్నాం అసలు సినిమా తారల్ని నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు మీరు అసలు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేయకండి ఎందుకంటే అంత తప్పుదో పట్టిస్తున్నారు మీకు కావాలంటే ఇంకా వేరే వ్యాపారానికి ఆదాయానికి బొండుగా రైతులని మోసం చేస్తున్న వాటిని మీరు రావద్దని కూడా చెప్పడం జరిగింది కానీ ఓవరాల్ ఏంటంటే విత్తన నాణ్యత వ్యవస్థ ఉండింది అది పూర్తిగా నిర్వీర్యమైపోయింది రైతులు మాకు నష్టపోతున్నాము ఈ విత్తనం వల్ల మాకు ఇది వస్తుందంటే వచ్చి చూసి దాని మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు మూడు ఐదేళ్ళ కిందట మన చంద్రారెడ్డి గారు కూడా వాళ్ళు గద్వాల్ ఏరియాలోనే అడిగి వెంబడి కొంత నష్టపరిహారం ఇప్పించారు అది ఒకటే ఇప్పటి వరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే ఎక్కడా వీలు లేకుండా చంద్రెడ్డి గారు మీరు చెప్పండి ఒకవైపు బీటీ టూ విత్తనాలు పనిచేయట్లేదు ఆ రెసిస్టెన్సీ కోల్పోయిందని చెప్పి కంపెనీలో ఒప్పుకున్నప్పుడు దీని మీద ఏ వ్యవస్థ నియంత్రణ ఉండాలి ఆ వ్యవస్థలు ఏం చేస్తారు ప్రధానంగా పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాస్త్ర వ్యవసాయ పరిశోధనలు ఏ పంట ఏ ఇక్కడ మన దేశంలో వాతావరణం పరిస్థితి భూమిని యొక్క పరిస్థితిని బట్టి ఏ పంట పండడానికి అవకాశం ఉంటుందని పరిశోధన చేసి అది రిలీజ్ చేయాల్సినట్టు ఇప్పుడు బీటీ టూ అది నాకు అది సరైన విధంగా ఎందుకంటే పురుగులు ఆశించవు అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు కానీ ఆ మొత్తం పురుగులు ఆశించినాయి దానికి వాళ్ళ మాట ఏది పామంది లేకుండా పోయింది ఇప్పుడు బీటీ త్రీ వచ్చింది దీన్ని ఏ పరిశోధన లేకుండా ప్రభుత్వం దాని మీద నియంత్రణ లేదు వాడు ఇష్టం వచ్చినాడు కంపెనీలు వచ్చి అమ్ముకుంటున్నాడు దాని మీద నియంత్రణ లేదు నియంత్రణ లేకపోవడం వలన ఇలా రైతులకు యాక్చువల్గా రియల్ రైతులకు ఏంటంటే ఈ పత్తి అమ్మిద తర్వాత జిన్ని మిల్లులో పోతాయి కదా జిన్ని మిల్లు నుంచి అసలు గింజలను కొనుకొచ్చి వాటిని పాలిషింగ్ చేసి లేబుల్స్ పెట్టి కవర్లు పెట్టి అమ్మి ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే ఆ విత్తనాలన్నీ టర్మినేటర్ సీడ్ ఒక పంటకు తయారు చేసే విత్తనాలు రెండో పంటకు అంత రాదు అట్లాంటి విత్తనాలు ఎక్కువ ఈ కంపెనీల పేరుతోటి ఇలా మన రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో చెప్తాను భారతదేశంలో ఈ సుమారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల వ్యాపారం నడుస్తుంది అందులో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యన తెలంగాణ హజెస్ట్ కాటన్ సీడ్ బిజినెస్ అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే సమతి ఉండటం వలన ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటిది ఎక్కడైనా జర్మినేషన్ పంట రావడానికి అవకాశం ఇతర ఇంటర్నేషనల్ కూడా పోతున్నది ఇట్లాంటి అవకాశాన్ని మీద ఇక్కడ సీడీ యాక్ట్ అనేది లేకపోవటం వలన రెండు వేల నాలుగులో పార్లమెంట్లో చట్టం రూపొందించరు ఇప్పటివరకు పార్లమెంట్లో దాని చట్టం అమలు కావాలి సవరణలు రూప చట్టం కాకముందుకే సవరణలు చేసుకుంటూ వాయిదేశారు తప్ప ఇంతవరకు చట్టం రాలేదు మీరు చెప్పినట్టుగా రెండు వేలు అందరం కూర్చొని రైతు సంఘాలు అందరం కూర్చొని ఇక్కడ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చట్టం రూపొందించడానికి కావాల్సినవి రూపొందించినాం పకడ్బందకు ఉండాలని దాని కంపెనీలు యజమానులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఆ చట్టం పాస్ కాకుండా చేసేది ఎందుకు ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం దెబ్బతింటుంది కదా వాళ్ళకి లాభాపేక్ష తప్ప ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశం ఏ కంపెనీలకు లేదు మేము చెప్తున్నాక ఇప్పుడు ఇంట్లో పంటల ఫసల్ బీమా దాంట్లో పది పది కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినాయి ఐదు ప్రభుత్వ ప్రభుత్వంగా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలేమో నష్టపోయినరు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ కాకుండా అదనంగా ఇచ్చారు వాళ్ళకి లాస్ అయిండ్రు పది ప్రైవేట్ కంపెనీలు ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు లాభాలు ఆర్జించారు ఎంత ఏది ఆ వాళ్ళ నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు అరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు ప్రీమియం కానీ కేంద్ర ప్రభుత్వాలు రైతులు కట్టింది కానీ కేంద్రం రాష్ట్రం ఇచ్చింది కానీ కూర్చుంటే వాళ్ళు ఇచ్చింది నలభై ఐదు వేల మూడు వందల పదిహేడు కోట్లు ఇచ్చింది అంటే ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లు కంపెనీలకు లాభం వచ్చింది తప్ప రైతుకు నష్టపోయారు అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళ యాజమాన్య ప్రజలకు సౌకర్యం కలిపే నినాదం అంటే రైతులకు రైతులు మేలు చేస్తున్నామని ఫసల్ బీమా ప్రజల బీమాన అందు గురించే దీంతో ఏమీ రైతుకు ఉపయోగం లేకుండా పోయింది ప్రీమియం కట్టడం వరకే తప్ప తిరిగి కోల్పోయే పరిస్థితి లేకుండా పోయి దా ఆశించలేదు ఇంకా ప్రధానమైన ఏంటంటే ప్రభుత్వం నియంత్రించుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల కంట్రోల్ చేయొచ్చు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కంట్రోల్ చేయొచ్చు ఇవాళ రైతు అసలు ప్రణాళిక లేదండి అసలు క్రాప్ సీజన్లో ఎందుకు కోతు కోతులు అడవి పందులు నెముళ్ళు ఇట్లాంటివి అసలు పంటల ప్రణాళిక వాటి డైరెక్షన్ బట్టి పంటల ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉన్నారు ఇలా ఏ పంట అయితే వీటి నుంచి మనకు రక్షించబడుతుంది అని అందుకే పత్తి కాటన్ పత్తి పెరగడానికి కూడా కారణం ఏందంటే ఈ అడిగి వాటి వాటినివ్వండి అనమాట ఇది ఇది అయితే ప్రభుత్వం ఇంతవరకు అసలు మే ఫస్ట్ వీక్లోనే అసలు ప్రణాళిక రీడితెల చేయాలి అసలు దీని ఎరువులు అన్ని అన్ని అందించి ఏర్పాటు చేయాలి కానీ ఇంతవరకు లేదు కేంద్ర ప్రభుత్వం అట్నే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అట్నే ఉన్నది వీళ్ళంతా ఈ కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా పాలకులు గల డైరెక్షన్లు ఉంటారు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ వీళ్ళు అమలు చేస్తున్నారు వాళ్ళ ప్రయోజనాలు వీళ్ళ ప్రయోజనాలు ఉంటాయి తప్ప రైతుల యొక్క ప్రయోజనాలు మాత్రం లేదు ఇలా ఎక్కువ భాగం ఎందుకు చూడండి అన్ని రంగాలన కేవలం ఒక వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు ఎందుకైతున్నది వ్యవసాయం రంగంలో ఆత్మహత్యలు ఎందుకైతే పెట్టే పెట్టుబడి వస్తున్నారు నిర్ణయించదు కూడా ఎంఎస్పి కూడా ప్రపంచంలో అన్ని వస్తువుల ధరలు ఉత్పత్తి చేసేవాడు ఒక వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే రైతు పంట ఇస్తుంది తప్ప వాడు నిర్ణయించుకుంటలేడు వీడికి నిర్ణయించేది కూడా ఎట్టుందంటే నియంత్రిత వ్యవసాయం చెప్తే వ్యతిరేకించారు కదా రైతు సంఘాలు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం చెప్పి మన ధరలు మనమే నియంత్రించుకోవచ్చు విచ్చల విడిగా పంటలు ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది కదా ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రభుత్వం ఏం చేయాలి అసలు నీకు నీ ప్రాంతంలో నీకున్న ఆహార ధాన్యాలకు మనకు డిమాండ్ ఎంత ఉన్నది సాగుభూమి ఉంటుంది ఏ ఏ ప్రాంతంలో ఏ పంట పండడానికి అవకాశం ఉంటుంది మన డిమాండ్ ఎక్కువ ఏది ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ప్రణాళిక ఉండాలి అది లేకుండా ఊకనే ఉజ్జాయింపుగా ఉపన్యాసాలు ఇచ్చి చేస్తామని అమలు చేస్తే ఇప్పుడు ఎప్పుడే ఏమున్నది మొత్తం రాష్ట్రంలో ఎక్కడని రాష్ట్రంలో విత్తన బండాగారం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు ఉత్పత్తి రైతులకు సప్లై చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను ఎన్నికల ప్రణాళిక పెట్టిండు అయిందా కాలేదు కదా ఆచరణ ప్రణాళికలు మంచిగా ఉంటాయి మద్దతు ధర స్వామినాథన్ కమిషను మద్దతు కమిషన్ సిఫార్సుల ప్రకారంగా మద్దతు ధర ప్రకటించడం కాదు అమలు చేసి తీర్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చేసిన లేదు రైతు సంఘాలు సుప్రీంకోర్టులో వేస్తే ఎన్నికలలో వాగ్దానం చేసినాం కానీ అది సాధ్యం కాదని చెప్పి రిటర్న్కి ఇచ్చిండ్రు ఇట్లా అంటే పాలకులు ప్రజల ఏడల జవాబారీతనం ఉంటే ఇలా ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి వ్యవసాయ రంగంలో ఇవాళ మొత్తం నైతాంగం నష్టపోవడానికి ప్రధానం ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలైనా రాష్ట్ర ప్రభుత్వ విధానాలైనా రైతుకు ఆటంకంగా ఉన్నాయి తప్ప సౌలభ్యంగా లేని పరిస్థితి ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి మనం ఇప్పుడు మీరు చూసింది ఒక కోణం ఒక కోణం ఇందులో విత్తనాలు విత్తనాలు నాసి రకం విత్తనాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనము సాధారణంగా ఒక యాభై అరవై ఏళ్ళ కాలంలో మన దేశంలో వ్యవసాయంలో విత్తనాలను మీరు దేశీ రకం కాదు మేమిస్తాము దానివల్ల అధిక దిగుబడి వస్తుంది అధిక దిగుబడితో మీద అధిక ఆదాయం వస్తుందని ప్రభుత్వము ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి హైబ్రిడ్లు తీసుకొచ్చారు ఈ హైబ్రిడ్ విత్తనాలు అప్పుడు ఏంటంటే కొంత నియంత్రణలో ఉండేది ఎందుకంటే మన ప్రభుత్వ పరిశోధన ద్వారా వచ్చేటివి అవి ఎప్పుడైతే రెండు వేల రెండులో ఈ ప్రైవేట్ విత్తనాలను అలౌ చేశారు అందులో బీటీ కార్టన్ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ నియంత్రణ కోల్పోయింది మన శాస్త్రవేత్తలకు కూడా తెలియదు చెప్పరు వాళ్ళకు కూడా ఐడియా కూడా లేదు ఇందులో ఈ బీటీ కార్టన్ వచ్చినాక దాన్ని క్రమంగా నేను చెప్పినట్టు మొదట సౌత్లో రిలీజ్ చేయడము తర్వాత నార్త్ తర్వాత అట్లా ఒక్కొక్క జోన్లో రిలీజ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత ఇక విచ్చల వేడిగా అయిపోయింది ఇప్పుడు నేను అన్నాడు పన్నెండు వందల ఎనభై మూడు హైబ్రిడ్లు వాటిలో బీటీ కాటన్ పెట్టినామన్నారు అసలు దాన్ని పరీక్ష చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు రైతు చిన్న రైతులు మన పత్తి రైతులు అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు మీకు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అరే మా మహబూబ్ నగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఎక్కడ చూసినా వీళ్ళకి అంటే దాన్ని తెలుసుకునే పరిస్థితి లేదు చెప్పేవాడు లేడు దాంతో ముడిపడింది ఏంటంటే విత్తనంతో ముడిపడింది ఈ పెస్టిసైడ్స్ ఈ పురుగు మందులు అని అంటారు నేను అనను విష రసాయనాల వాడకం ఈ బీటి పత్తి తెచ్చినప్పుడు ఏమన్నారు ఇది పద్నాలుగు పదహారు పద్దెనిమిది క్వింటల్ వస్తుంది ఈ పురుగు వస్తే గులాబీ రంగు పురుగు వస్తే కాయ తొలిచే పురుగు వస్తే అది తిని చచ్చిపోతుంది మీకు పెస్టిసైడ్ ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ట్రాక్టర్ కొనుక్కోవచ్చు పిల్ల పెళ్లి చేయవచ్చు ఇండ్లు కట్టుకోవచ్చు అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అది అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిది క్వింటల్ పోయింది రెండున్నర క్వింటాల్కి వచ్చింది యావరేజ్ పత్తి నాణ్యత లేదు దిగుబడి లేదు నాణ్యత లేదు ఈ పెస్టిసైడ్ ఖర్చు పెరిగిపోయింది అది వరకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉండేది ఈ మన ఈ పదిహేను ఏళ్ళల్లో ఇప్పుడు దాదాపు పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది దీంతోపాటు అనారోగ్యం ఆ పెస్టిసైడ్ ప్రమాదకరమైన పెస్టిసైడ్లు ఆల్మోస్ట్ ఈ భూమి అంతా కరమైపోయింటారు ఇప్పుడు ఆ హెర్బిసైడ్ తోటి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ హెచ్టీబిటీ వచ్చినాక ఈ గడ్డి రసాయనం వాడుతున్నారు దాంతో నేలలో కూడా మనం జీవాలన్నీ చచ్చిపోయి కేక్ లాగా తయారైంది అట్టగట్టుకపోతుంది నీళ్ళు లేక అధిక వర్షాలు టైంకి ఇప్పుడు ఇదే దీని మీద రైతు నెత్తి మీద ఏమైందంటే క్లైమేట్ చేంజ్ తోటి సీజన్లో కాకుండా సీజన్గా పడుతుంది అధికారులు కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అదే చెప్తున్నారు అకాల వర్షాలు పడ్డాయి వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేవు దానివల్ల మీ అది కారణం కారణం అండి వర్షాలు పడ్డాయి అనేది ఒక కారణం కానీ అసలు సీడు దీంట్లో ఉన్నటువంటి సీడ్లో ఉన్నటువంటి విషయమే ఇప్పుడు ఏ పురుగు మందు ఆశించదని పురుగులు ఆశించాయని చెప్పి కానీ పురుగులు ఆశిస్తున్నాయి కదా పెరుగులు వాతావరణం వచ్చిన అసలు ఈ పత్తి పంటకి విపరీతమైన మందులు కొట్టాల్సిన అవసరం ఉంటుంది అది అది ఎంత దప్పుతుంది మేము ఈ విత్తనాలు వాడితే అని చెప్పిర్రు అది దప్పలేదు అదనంగా ఇప్పుడు దిగుబడి లేదు మూడు నాలుగు కిట్టాల కంటే ఎక్కువ లేదండి ఈసారి పెట్టుబడి వస్తే గొప్ప విషయం అనుకోవాల్సింది మార్కెట్ ఇప్పుడు సహజంగా సహజంగా ఎంత దిగుబడి వస్తే రైతుకు పది కింటాలు వస్తే రైతుకు పెట్టుబడి పోగా తన కష్టం బాగా

ఎంత నిర్ణయించిందని చూడండి ఇప్పుడు పత్తి గింజలోనూ కంపెనీలు తయారు అమ్ముతున్నాయి కదా వాటికేమో వ్యాల్యుయేషన్ ప్రకారంగా అవకాశం ఇస్తారు కానీ అదే రైతు పండించిన ఆ పంటకోమో వాళ్ళు సంవత్సరాన్ని చాలా సంవత్సరాల నుంచి మద్దతు ధర మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాం మేము చేసి చేసి ముసలం అయినా ఉంటే అదే ఇప్పుడు మేము ఇందాక ఇంటర్వోలో చెప్పినట్టు అదే ఎద్ చేసిన ఎడ్సం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు అంటే ఇప్పుడు రైతు ఏడుస్తున్నాడు మరి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు అందు గురించే ఇప్పుడు అంటే అందు గురించే ఢిల్లీలో జరిగిన పోరాటం సంవత్సరం పాట ఎందుకు జరిగింది రైతాంగంలో ఎందుకంటే నష్టపోతున్నాం దీనికన్నా ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో అది ఎవరో రాజకీయ పార్టీలు చేసినట్టు స్వచ్ఛందంగా రైతు సంఘాలే పరిస్థితిని తట్టుకోలేక మనం ఇట్లా ఉన్న దానికంటే పోరాటం చేసి ఏదన్నా ఒక సాధ్యం రానున్న తరానికన్నా ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందని ఆశతో చేసి ఎట్లా సార్ మరి దీన్ని ఎట్లా సరిచేయాలి ఇప్పుడు ఒక పీడియాక్సే ఒక్కటి ఒక ఒకవైపు ప్రభుత్వాలు ఒక ఐదు సంవత్సరాల నుంచి పీడియాక్లు పెడుతున్నావు ఈ నకిలీ నాణ్యత లేని విత్తనాలను రాకుండా చాలా పకడ్బందీగా అరికడుతున్నావు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి మరోవైపు ప్రభుత్వ వ్యవసాయ వ్యవసాయం సంబంధించిన సైంటిస్టులు లేరు చెప్పే ఏవోలు లేరు అగ్రికల్చర్ ఆఫీసర్లు లేరు ఇంకోవైపు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తానికి లేదు ఎట్లా దీన్ని ఎట్లా సరిచేయాలి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్ టైంపులో క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది ఇప్పుడు మన వ్యవసాయ క్షే పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి దేశంలో మన దేశానికి కావాల్సిన మన రాష్ట్రాన్ని చూసినా కానీ ఈ రాష్ట్రానికి కావాల్సిన ఇరవై ఏడు సంస్థలు మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసినా కానీ ఇరవై ఏడు స్థలాలు ఉన్నాయి ఇరవై ఏడు ప్రాంతాలలో మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని రకాల విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైనటువంటి వాతావరణం ఉన్నది నీటి సౌకర్యాలతో ఉన్నాయి ఇక్కడ చేసుకున్నట్టయితే ఇలా కల్తీ అనేది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు గొప్ప చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళు మైండ్ వాష్ కూడా ఏం చేస్తారంటే అధికారులను నువ్వు 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 కంపెనీని నువ్వు నువ్వు ఉత్పత్తి చేస్తే నీకు ఏమైనా ఇంక్రిమెంట్ పెరిగేది లేదు ఏది లేదు కదా అదే మేము మాకు అవకాశం ఇవ్వండి మీ జీతం మీకు వస్తుంది మీ జీతబాలు మీకు వస్తాయి మా ప్రైవేట్ రంగం మాకు అవకాశం ఇస్తే మీకు గుడ్ విల్గా కూడా మీకు ఉంటుంది మీకు అదనంగా బెనిఫిట్ వస్తుంది కదా అనే కోణం నుంచి ఈ కంపెనీల వాళ్ళు మైండ్ వాష్ చేస్తున్నారు అధికారులకు కూడా పాలకులకు కూడా గతంలో మీరు చెప్పండి సార్ గతంలో నాకు నాకు ఊహ తెలిసినప్పుడు మా మా విలేజ్లోనే విత్తనాలని నాయన పొలం బాగా పడినది ఆయన పొలం నుంచి విత్తనాలు తెచ్చుకొని వేసుకుంటుండే అట్లాంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు అట్లాంటిదే బెటర్ ఎందుకంటే మనకి ఇట్లా కంపెనీలు ఇచ్చే విత్తనాలు వేసుకుంటే మీకు అధిక దిగుబడి వస్తుందని ఏదైతే ఉందో ఆ ప్రామిస్ హామీ అది అనుభవంతో తెలిసిపోయింది మనకి అది కాదని అది ఇక్కడే అనుభవం కాదు ఎక్కడైనా అదే పరిస్థితి రైతు తన సొంత విత్తనాలు తయారు చేసుకొని వేసుకుంటేనే తనకు ఆ దాని యొక్క క్వాలిటీ మీద నియంత్రణ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఇప్పుడు విత్తనాల మీద మనకు విత్తన చట్టం రావాల్సిన అవసరం ఉంది అందులో రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రతి రాష్ట్రం విత్తన చట్టం తీసుకురావాల్సిందే తర్వాత ఈ ఏదైతే ఇల్లీగల్గా ఇంట్రడ్యూస్ చేస్తుందో చట్ట వ్యతిరేకంగా ఇంట్రడ్యూస్ చేసిన పత్తి విత్తనాల మీద చర్య తీసుకోవాలి ఆ చర్య తీసుకుంటేనే అప్పుడు ఈ వీళ్ళ అక్రమాలను అరికట్టగలుగుతాం ఇక మూడోది మనము విత్తన వ్యాపారం ఏదైతుందో ఈ విత్తన వ్యాపారంలో వాళ్ళు చేసుకున్న ధనం అంతా నష్టపరిహారం ఇప్పించే విధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వారు అన్నట్టు పదిహేను ఏళ్ళ కిందట ప్రతి విత్తన వ్యాపారం ఐదు వేల కోట్లే భారతదేశంలో ఈరోజు ఇరవై ఐదు వేల కోట్లు అంటే రైతు మీద పీల్చి పిప్పి చేసి తింటున్నారు వీళ్ళు సింగపూర్ పోతారు దుబాయ్ పోతారు హాలిడేస్కి డీలర్లు వాళ్ళని తీసుకుపోతారు కానీ ఆ రైతు తను ఇప్పుడు పక్క ఊరికి కూడా పోలేనంత దయనీయ పరిస్థితి ఆహారం లేదు మీరు చాలా ఇప్పుడు మనమేమో దిగుబడి చూస్తున్నాం ఆయన కేవలం పత్తి పండిస్తాడు ఆహారం కొనుక్కోవాల్సిందే కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమంటుంది మనకు ఆ రైతు ఆరు వేల రూపాయలు ఆదాయం అంటే దాన్ని చేస్తాం చేస్తామన్నారు సరే పన్నెండు వేలు చేసిన కూడా లేదు ఇప్పుడు అసలు కూడా పరిస్థితి ఈ మధ్యనే లాస్ట్ ఈ వీక్లో ప్రధానమంత్రి బాలిక పోయి చెప్పండి కదా విషరసాయన రసాయనాల ఉత్పత్తి బాగా పెరిగిపోయింది ఆహారం కొరత ఏర్పడబోతుంది దీనిపై చర్యలు తీసుకోవాలని నాకు తెలిసి ప్రధానమంత్రి గారికి మన భారతదేశంలో ఉన్న సమస్యలు కనపడట్లేదు అంటే అది ఫుడ్ ఫుడ్ అండ్ ఫైబర్ ప్రొడక్షన్ సిస్టమ్స్ని ట్రాన్స్ఫామ్ చేయాలని అంతర్జాతీయంగా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అక్కడ కూడా జరుగుతుంది అవన్నీ ఒక అంశం అయితే స్థానికంగా తెలంగాణలో పత్తి రైతులలో మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ ఈ విత్త కంపెనీల యొక్క గుత్తాధిపత్యం తీసేయాలి అది తీసేస్తేనే రైతు కొంత ఫ్రీ అవుతాడు ఈరోజు రైతు మీద ఇవన్నీ ఆ పెట్టి అతను ఏమీ అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాను అది అందుకే ప్రతి విత్తన చట్టం తీసుకురావాల్సింది అందులో అనుమానం లేదు చంద్రారెడ్డి గారు ఒకటండి ఇప్పుడు విత్తన చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి భారం అయినప్పటికీ ఎందుకు ముందుకు రావట్లేదు చట్టం చేయడానికి ఏమంటోనిప్పు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పట్టం చట్టాన్ని బలపరుస్తున్నాం అంటారు కానీ మరి చట్టం ఎందుకు కాదు అర్థం కాని పరిస్థితి విత్తన చట్టం అనేది లేకపోతే చట్టం లేకపోతేనే విచారా ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నట్టు విత్తన చట్టం తీసుకురావాల్సిన దానికి వాళ్ళు ముందుకు రావట్లేదు రైతులకి ఏం చెప్తారు మీరు రైతులు ఎట్లా మేలుకోవాలి వాళ్ళు ఎట్లా ప్రశ్నించే తత్వం ఎట్లా రావాలి వాళ్ళు ఎడ్యుకేట్ ఎట్లా చేయాలి రైతుకంటే ఇప్పుడు వాళ్ళు సంఘటితమైనటువంటి పోరాటం చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తున్నది అయితే తాత్కాలికంగా రైతాంగం ఏంటంటే సంఘటితంగా కావడం వల్ల కొంచెం లేటుగా ఉంటుంది రైతులు ఎందుకంటే ఒక పంట మీద ఆధారపడలేరు వివిధ రకాల పంటలు పంటల వారిగా ఉన్నారు అందుకని ఒక పంట ఉన్న ఆ పంటకు సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడు మిగతా పంటల అందు గురించి నేను గత బహుళ పంటల విధానం ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైనా ప్రధానంగా రెండు మూడు పంటలకే పరిమితమైంది ఒకప్పుడు ముప్పై ఆరు రకాల పంటలు పండించేవాళ్ళు ఇలా నాలుగైదు వారం ఆరేడు రకాలకు కుదించబడింది అనమాట అంటే ఈ ఆరేడు రకాల కుదించబడటానికి కూడా ఏంటంటే ఈ కంపెనీల కారణం మిగతా విత్తనాలు ప్రభుత్వం అసలు ఏ ప్రాంతంలో ఏ పంట పండటానికి విత్తనాలు మన మనకి ఇప్పటికే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిల్లెట్స్ లేవు ప్రొడక్షన్ లేదు పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం వాటి వైపు లేదు లేకపోవడం వల్ల కంపెనీలు ఏం చేస్తున్నాయి వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా ఉండేటువంటి విత్తనాలనే మార్కెట్లో అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారు అయితే రైతుకి ఇష్టమున్నా లేకున్నా ఉన్న అందుబాటు ఏది దొరికితే అది చేసుకునే పరిస్థితికి వస్తున్నది ఇది గోమాలే ఇది పోయి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా ప్రభుత్వం తెలుసుకుంటే అవుతుంది ప్రభుత్వం తెలుసుకోవాలంటే దానికి బలమైనటువంటి ఉద్యోగం వస్తేనే తలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఆ రకమైన ఆలోచన లేదు ఎన్నికలప్పుడు రైతు గురించి అందరూ ఉపన్యాసాలు చెప్తుంటారు కానీ ఆచరణకు వచ్చేవరకల్లా వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి వ్యత్యాసం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతున్నది ఫైనల్గా మీరు చెప్పండి సార్ నరసింహరెడ్డి గారు సహజ వ్యవసాయం చేయాల్సిందే ఎందుకంటే భారత పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా డిమాండ్ బాగుంది దాదాపు పదిహేను వేలు ఇరవై వేలు దాకా పోతుండేది కానీ దురదృష్టవశాత్తు వీళ్ళకి దిగుబడి లేక పురుగు బట్టి గులాబీ పురుగు రావడంతో పోయింది వర్షాలు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ ఏంటంటే విత్తనం చాలా ముఖ్యము ఎట్లయితే మనం కూడా ఇప్పుడు మనం బలంగా ఉంటే చుట్టుపక్కల రోగ వ్యవస్థను ఆపే మనకి నీరోధక సో భూమి పెంచాలి భూమిలో నేల సారం పెంచుకోవాలి విత్తనం చాలా ముఖ్యం విత్తనం కూడా స్థానిక విత్తనము వాళ్ళ అంతటా వాళ్ళే ఉత్పత్తి చేసుకొని దాని మీద జ్ఞానం సంపాదించుకొని మన దేశీ రకాలు చాలా ఉన్నాయి అవి చేస్తే అప్పుడు వాళ్ళకి కొంత ఇంకోటి మిశ్రమ పంట విధానం వీటి వలన బయటకు వస్తున్న రైతులు ఉన్నారు అదే మార్గం రైట్ సార్ రైట్ అండి థ్యాంక్ యూ అండి మంచి డిస్కషన్ చేసాం ఈరోజు చంద్రారెడ్డి గారు అలాగే నరసింహారెడ్డికి ధన్యవాదాలు అండి ప్యానల్ గురించి డిస్కస్ చేసినందుకు ఇది మనం వ్యవసాయం సహజ వ్యవసాయం చేయాలి భూమి సారాన్ని పెంచుకోవాలి ఈ కమర్షియల్ పంటల వైపు వెళ్ళే కొంచెం జాగ్రత్తగా విత్తన కంపెనీలు నా నమ్మకాన్ని చూసుకొని చేసుకోవాలి బీటీ కంపెనీలు ఆ కంపెనీలే విత్తనాల్లో ఫెయిల్యూర్ అని చెప్పినప్పటికీ మళ్ళీ అవే మార్కెట్లో అందుబాటులో ఉండడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి విత్తనకు సంబంధించి చట్టం కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందని చెప్పి ప్యానల్లో ఉన్న గెస్ట్లు అభిప్రాయపడుతున్నారు ఇది వాటి జనతా గ్యారేజ్ స్టే విత్ అస్